ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమా ఘనత ప్రభావాలు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులరా, మరి మరొకసారి దేవుని యొక్క సన్నిధిలో మనము ఇలాగా మరి కలుసుకోవటానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తా ఉన్నాను. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు నిజంగా చాలా గొప్పవాడు, ఆయన కార్యాలు చాలా గొప్పవి. ఈరోజు ఆయన యందు విశ్వాసముంచి ఆయన నమ్ముతున్న మనము ఎంతో ధన్యులము అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈ రోజున మరి మరొక అంశాన్ని నేను మీ ముందుకు రావడానికి తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నాను. మరొక అంశాన్ని మీకు తెలియచేయడానికి ప్రభు నామములను నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మరి దేవుని సన్నిధిలో మనము మరొక అంశాన్ని ధ్యానం చేసుకుందా ఉందాము. ఈరోజు మరొక విషయాన్ని మనము ధ్యానం చేసుకుందాము. దేవుని సన్నిధిలో ప్రభు సన్నిధిలో ఈరోజు విశ్వాస జీవితంలో క్రైస్తవులుగా ఎంచబడినటువంటి మనము మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము ఒకటి ఉంది. ఈరోజు క్రీస్తులోకి వచ్చినటువంటి మనము, ప్రభు యందు విశ్వాసం ఉంచినటువంటి మనము చేయవలసిన పని ఒకటి ఉంది. దానిని ఈరోజు మనకి పౌలు గారు తెలియజేస్తా ఉన్నారు. మనము విశ్వాసులమయ్యి మరి యేసు ప్రభు యొక్క రక్తాన్ని బట్టి మనము దేవుని సంఘంలో చేర్చబడిన మన జీవితాల్లో ఉండవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణాన్ని ఈరోజు మనము తెలుసుకుందాము. దేవుని సన్నిధిలో దాన్ని మనకి పౌలు గారు తెలియజేస్తా ఉన్నారు. క్రైస్తవులము, క్రీస్తుని వెంబడించేటువంటి వారము, యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడినటువంటి వారమైన మనము చేయవలసిన ఒక ప్రత్యేకమైన పని. ఈరోజు ప్రభు సన్నిధిలో మరి మనము ఏంటో మనం గమనిస్తాము, విందాము. ప్రభు సన్నిధిలో మనము దాన్ని చూద్దాం. ఆ విషయం గురించి మనకి పౌలు గారు ఫిలిప్పీలతో రాస్తా ఉన్నారు. ఈరోజు మన అంశం ఏమిటంటే, మనం ధ్యానించేటువంటి అంశము, మరి దేనిని గూర్చి చింతపడకూడదు, దేనిని గూర్చి చింతపడకుడి, దేనిని గూర్చి చింతపడకుడి, ఈరోజు మన వాక్యాంశం. మనం గమనిస్తే ఆ విషయాన్ని మనకి అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీ సంఘానితో రాస్తూ కొన్ని విషయాలు మనకు చెప్తా ఉన్నాడు. అక్కడ మనం గమనిస్తే మనకి ఫిలిప్పీ పత్రిక 4:6 మనం గమనిస్తే ఆ మాటలు మనకు కనిపిస్తాయి. బ్రిల్లరా, యేసు ప్రభువుని ఎరిగినటువంటి వారంగా, యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడినటువంటి వారంగా, ప్రభు రక్తాన్ని బట్టి మరి దేవుని కొరకు ప్రత్యేకమైనటువంటి సొత్తుగా ఏర్పరచబడినటువంటి మనము మన జీవితాల్లో ఉండవలసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం, ఒక ప్రత్యేకమైన అంశము ఈరోజు విశ్వాస జీవితానికి అవసరమైనటువంటి ఒక టూల్, విశ్వాస జీవితానికి అవసరమైనటువంటి ఒక గొప్ప మరి రహస్యము, ఒక గొప్ప సూచన ఏంటి అంటే పౌలు గారు అది ఫిలిప్పీ సంఘముతో మనకి చెప్తా ఉన్నారు. గమనిస్తే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 మనం గమనిస్తే అక్కడ మనకు ఆ లేఖనాలు కనిపిస్తాయి. అక్కడ పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో రాస్తూ మాట్లాడుతున్నారు, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును అనేటువంటి మాట రాస్తా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రియులారా, మనం గమనిస్తే పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నారు. ఈరోజు సంఘములో చేర్చబడినటువంటి మనం యేసు ప్రభు యొక్క రక్తాన్ని బట్టి లోకము నుంచి విడుదల పొంది, లోకము నుంచి వేరుపడి క్రీస్తులోకి వచ్చినటువంటి మన జీవితాల్లో మనలో ఉండాల్సినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని బట్టి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏంటంటే, మనము దేని గురించి కూడా చింతపడకూడదంట. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు విశ్వాస జీవితంలో మనకి అనేకమైనటువంటి చింతలు ఉంటాయి. అసలు చింత అనేది ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది అని మనం గమనిస్తే పిల్లరా, దేవుని సన్నిధిలో మనము అనుకున్నటువంటి ఒక విషయం, మనము అనుకున్నటువంటి ఒక విషయము మన జీవితంలో జరగకపోతే, ఒకవేళ ఆ పని మన శక్తికి మించినదైతే, తప్పకుండా మనలో నిరాశ, నిస్పృహ, చింత అనేటువంటిది ఆటోమేటిక్ వచ్చేస్తుంది పిల్లరా. అంటే మనకు శక్తికి మించిన పని, మనం చేయాలనుకున్నటువంటి ఒక పని, లేకపోతే మన జీవితంలో నెరవేరాలనుకున్నటువంటి ఒక పని మన జీవితంలో నెరవేరినప్పుడు మనలో చింత వచ్చేస్తుంది. ఈరోజు రకరకాలైనటువంటి చింతలు ఉన్నాయి లోకంలో. చ
చాలా మంది కూడా లోక సంబంధంగా ఫిజికల్ గా చింతపడుతూ ఉంటారు. అంటే నాకు ఇల్లు లేదు, నాకు జాబ్ లేదు, నాకు పెళ్లి కావట్లేదు, నాకు ఏమీ లేవు, నేను నాకు ఆస్తి లేదు, నాకు తల్లిదండ్రులు లేరు, నాకు బంధువులు లేరు అనేటువంటి ఫిజికల్ గా చింతపడే వాళ్ళు ఒక టైప్ అయితే, మరొకరు ఆత్మ సంబంధంగా చింతపడుతూ ఉంటారు. అయ్యో ఏం చేయాలి నా దేవుని కోసం, నా దేవుని కోసం నేను ఏం సాధించాలి, నా దేవుని కోసం నేను ఎలా బ్రతకాలి, యేసయ్య కోసం నేను ఎలా జీవించాలి, నా యొక్క ఆత్మీయ జీవితం కొరకు. ఎంతో మంది ఆత్మ సంబంధమైన జీవితాల కొరకు చింతపడుతూ ఉంటారు. అయితే ఈరోజు పౌలు గారు చెప్తా ఉన్నారు, మీరు దేనిని గురించి చింతపడకండి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ మాట పౌలు గారు ఇక్కడ రాస్తా ఉన్నాడు ఫిలిప్పి సంఘంతో అని మనం గమనిస్తే, దేనికి ఎందుకు మనము దేని గురించి చింతపడకూడదంటే, ఎందుకంటే మనము ఒంటరిగా లేమనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు గుర్తు చేస్తా ఉన్నారు. ఓ ఫిలిప్పి సంఘమా, ఓ దేవుని సంఘమా, మీరు ఒంటరిగా లేరు, మనము ఒంటరిగా లేవు. ఎందుకంటే మనం చింతపడకూడదంటే, ఎందుకంటే ఇక్కడ మనం ఒంటరి పోరాటం చేయట్లేదు. ఒకవేళ మనం అనుకున్న పని జరగలేదంటే గుర్తుపెట్టుకోండి, అది మన వల్ల కాలేదంటే అది చేయటానికి ఇంకొక వ్యక్తి మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఒక మనం అనుకున్నటువంటి పని ఒకటి జరగలేదంటే అది చేయటానికి మన 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 శక్తి అయిపోయిందంటే, మన శక్తి మనము ఖర్చు చేసామనుకోండి, మన శక్తి, పౌలు గారు మాట్లాడుతున్నారు, మీ శక్తి అయిపోయిందేమో, మీరు ఆ పని చేసి అలసిపోయారేమో, అది అయినా కాలేదేమైతే. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజున, మన శక్తికి మించినటువంటి పనులు మనతో చేయించడానికి మన దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు పౌలు గారు ఈ మాట చెప్పడానికి గల కారణం, పౌలు గారు ఈ విషయాన్ని తెలియజేయడానికి గల కారణం ఏంటంటే, ఎందుకు మీరు చింతపడద్దు అని ఆయన అంటున్నాడంటే, ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు. యేసు ప్రభు చెప్పాడు, నేను వెళ్తున్నాను కాబట్టి మీరు కలవరపడవద్దు, మీరు చింతపడవద్దు, మీరు కలవరపడద్దు, దేని గురించి కూడా మీరు కలవరపడద్దు, ఎందుకంటే నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టను, వేరొక ఆదరణకర్తను మీ ఎదుకు పంపిస్తాను. సో ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, మీ పక్షాన ఉంటాడని యేసు ప్రభు వారు తన శిష్యులతో చెప్పినట్లు మనకు లేఖనాలు ఉన్నాయి. అయితే ఈరోజున విశ్వాస జీవితంలో సాగుతున్న మనము, మన చింతపడాల్సిన పని లేదు, ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, ఆయన మన పక్షాన ఉన్నాడు, మన పక్షాన తండ్రికి విజ్ఞాపన చేస్తా ఉన్నాడు, మన జీవితాలు మార్చడానికి ఆయన వచ్చాడు, మన జీవితాలను సరైనటువంటి క్రమంలో నడిపించడానికి పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ పౌలు గారు, మరి యేసు ప్రభు వారు పౌలు గారు మనకు తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు ఆయన మనల్ని వదిలిపెట్టలేదు, ఆయన మనల్ని అనాథలుగా వదిలిపెట్టలేదు, ఆయన వేరొక ఆదరణకర్తను మనకు తోడుగా ఉంచాడు. ఈరోజు పౌలు గారు ఎందుకు ఈ మాటలు ఆయన చెప్తా ఉన్నాడని మనం గమనిస్తే, ఓ ఫిలిప్పి సంఘం మీరు చింతపడవద్దని అంటా ఉన్నాడు మొట్టమొదటికి. ఎందుకంటే చింత అనేటువంటిది ఏం చేస్తా తెలుసా, మనం చింతించుట వలన దేవుని శక్తిని తగ్గించిన వారం అయిపోతాం. మనం చింతించడాన్ని బట్టి దేవుని యొక్క శక్తిని మనం శంకించిన వారం అయిపోతాం. మన శ్రమలో మనము చింతించిన విధానాన్ని బట్టి, మన వేదనలో మన బాధల్లో చింతించడాన్ని బట్టి మనము దేవుణ్ణి ఏం చేస్తామండి పిల్లలు, తక్కువ వాడిగా చేసేస్తాం. సో కాబట్టి ఎందుకు పౌలు గారు అంటా ఉన్నారు, మీరు ఏ విషయంలో చింతపడద్దు, ఎందుకంటే మన చింతలన్నిటికంటే ప్రభు అయిన యేసుక్రీస్తు గొప్పవాడు అనే విషయాన్ని పౌలు గారు అక్కడ తెలియజేస్తా ఉన్నారు. అయితే దానికి బదులుగా మనం ఏం చేయాలి, చింతపడకూడదు కదా, మరి చింతపడినప్పుడు మనం ఏం చేయాలనే విషయాన్ని కూడా పౌలు గారు తెలియజేస్తున్నారు. ఈరోజు మనకుండేటువంటి చింతలు ఏవైనా కూడా అవి యేసు ప్రభు అంటున్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయమని చెప్తా ఉన్నాడు. ఎలాగ వెయ్యాలి మన చింతలు దేవుడి మీద ఎలాగ వెయ్యాలి అనేటువంటిది కూడా బైబిల్లో ఉంది. గమనించండి, అక్కడ కింద గమనిస్తే, దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. దేవునికి స్తోత్రం. మరి విశ్వాసులమైన మనము, యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి మనము చింతపడకుండా ఏమి చేయాలంటే, ఇక్కడ చెప్తున్నాడు దేని గురించి మనం చింతపడకుండా మన యొక్క ప్రార్థనా విజ్ఞాపనముల చేత. గుర్తుపెట్టుకోండి, ప్రతి విషయము అంటే మన జీవితంలో మన చింత అనుకునేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ప్రతి విషయాన్ని కూడా మనము ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేయమని పౌలు గారు ఇక్కడ మనకు సలహా ఇస్తా ఉన్నారు. ఈరోజు దీన్నే అంటారు దేవుణ్ణి ఆనుకోవడం, చింతలో దేవుణ్ణి ఆనుకోవడం. మన చింతపడి బైబిల్ సెలవిస్తుంది, యేసు ప్రభు మాట్లాడుతున్నారు, మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తు మూరడు చేసుకోగలడు, తన ఎత్తు జానడు చేసుకోగలడు. చింతించడాన్ని బట్టి మనకు వచ్చేది ఏమీ లేదు.
ఇంకా చింతించడాన్ని బట్టి మనం కృంగిపోతాం, చింతించడాన్ని బట్టి మన యొక్క ఆరోగ్యం దెబ్బతింటది, చింతించడాన్ని బట్టి మన యొక్క విశ్వాసములో కొదువ ఏర్పడుతుంది, మన విశ్వాసం బలహీనమైపోతుంది చింతించడాన్ని బట్టి. సో కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే మన చింతలో కుమిలిపోవడం కాదు, బలహీనపడిపోవడం కాదు, కానీ దేవుని మీద ఆనుకోవాలి. మనకు వచ్చిన సమస్యలో ప్రభు మీద ఆనుకోవాలని పౌలుగా చెప్తున్నారు. ఫిలిప్పి సంఘం తోటి మీరు బాధపడతారేమో, దుఃఖపడతారేమో, చింతలోకి వెళ్ళిపోతారేమో, లేదు, మీరు ఒంటరిగా లేరు, మనం ఒంటరిగా లేము, మనము క్రీస్తుతో ఐక్యపరచబడి ఉన్నాం, మనము దేవుని శరీరమై ఉన్నాం, దేవుని సంఘమై ఉన్నాము, మనకి శిరస్సు ఆయన, మన చింతలన్నీ కూడా ఆయన మీద వేయాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన చింత యావత్తు దేవుడు కోరుకుంటున్నాడు ఆయన మీద వేయమని. యేసుప్రభు వారి లోకానికి వచ్చింది మనల్ని చింతలో వదిలివేసేయడానికి కాదు, చింతలతో నింపేయడానికి కాదు, మనల్ని చింత నుంచి విముక్తి చేయడానికి, చింత నుంచి బయటకు తీసుకురావడానికి నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. నీ మన జీవితాల్లో మనకున్న సమస్యలను బట్టి మనం నలిగిపోవడానికి, కృంగిపోవడానికి కాదు, కానీ ఆ సమస్యలను ఎదిరించి ఆ చింతలన్నీ ఆయన మీద వేసి విశ్వాసముతో నమ్మకముతో జయ జీవితాన్ని బ్రతకాలని ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనకున్న చింత, మనకి బైబుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నారు. ఇజ్కియా ఉన్నాడు, యెహోషాపాతు ఉన్నాడు, వీళ్ళిద్దరు ప్రార్థనలు, ఇంకా ఎంతో మంది ఉన్నారు, ఎస్తేర్, అదేవిధంగా శద్రక మేషక్ అబెద్నెగో, డానియల్, ఎంతోమంది తమ చింతలు, పౌలు, శిల, ఇవన్నీ కూడా వాళ్ళు దేవుని మీద, సంఘం పేతురు విషయమై ప్రార్థన చేసింది చింత. ఇవన్నీ ఎలా సాధించారు వాళ్ళంటే, కేవలం యేసు ప్రభు మీద ఆనుకునే విధానాన్ని బట్టి తమ చింతలు దేవుడి మీద వేసేసి వాటిని ఎలాగ వేయాలంటే, ప్రార్థనా విజ్ఞాపనముల ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా ప్రభువుకి మనం వాటిని తెలియచేయాలని దేవుని సన్నిధిలో మనకి లేఖనం సెలవిస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది, మన చింతలు అన్నీ కూడా దేవుడి మీద వేసినప్పుడు, ప్రార్థన విజ్ఞాపన ద్వారా ఆయనకి తెలియజేసినప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుంది అంటే, అక్కడ గమనిస్తే పిల్లరా, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఇవి అలా మనం వేస్తామో అప్పుడు మన హృదయానికి నెమ్మది, సమాధానం. ఈ లోకంలో యేసు ప్రభుని వెంబడిస్తున్న నీ నా జీవితాల్లో చింతతో దిగులుతో బ్రతకటానికి కాదండి. యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టింది మన చింతతో దిగులతో బ్రతకడానికి కాదు. ఆ చింతలన్నీ ఆయన మీద వేసి విశ్వాసముతో నమ్మకముతో మనకున్నటువంటి వాక్యాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క సువార్తను, దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క పునరుద్ధాన శక్తిని పట్టుకొని మనం ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అంతేగాని చింతలతో కుమిలిపోవటానికో, చింతలలో బాధల్లో వేదనలో నలిగిపోవటానికో దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ఈరోజు నీ మనసుకు సమాధానం కావాలంటే, నీ హృదయానికి నెమ్మది కావాలంటే దేవుడు ఒకటే కోరుకున్న నీ నుంచి, నువ్వు చింతపడకు, నీ చింత యావత్తు నా గురి నా మీద వేసే. ప్రభు చెప్తున్నాడు, పేతృపత్రికలు ఉంది, ఇదిగో ఆయన మీ గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన మీద వేయండి. ఈరోజు దేవుడు వెల్కమ్, ఆయన ఆహ్వానిస్తా ఉన్నాడు మనల్ని. ఈరోజు నీకు ఎన్నికైన చింతలు ఉన్నాయా నీ జీవితంలో, నీ ఆత్మ సంబంధమైన జీవితం, నీ యొక్క భౌతిక ఫిజికల్ జీవితం, ఏ చింతలైనా కూడా దేవుడు అలౌ చేసుకుంటా ఉన్నాడు, రమ్మంటా ఉన్నాడు. ఎప్పుడైతే ఇది మనం ఆయన మీద వేసి మన విశ్వాసాన్ని మనం, మన విశ్వాసాలు స్థిరంగా నిలబడతామో, దేవుడి మీద భారం వేసి మనం నిలబెడతామో, దేవుడు మనల్ని ఎన్నప్పుడు ఎన్నడూ కూడా సిగ్గుపరచుడు ప్రియ సహోదరు, ప్రియ సహోదరుడా. కాబట్టి వాక్యం వింటున్న నీ నా జీవితాల్లో మరి మనము కూడా అలాగా మనకున్నటువంటి ప్రతి వేదన బాధ యేసు ప్రభు మీద మోపి మనము విశ్వాస జీవితంలో విశ్వాసంతో దృఢంగా నిలబడాలని కోరుకుంటూ ఈ యొక్క వీడియోని నేను ముగిస్తా ఉన్నాను, ఈ యొక్క మాటలు నేను ముగిస్తా ఉన్నాను. దేవుడు మన వెనుకల్లో తన మాటలను దీవించినగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.